ఒలింపిక్స్ లో ప్రారంభోత్సవం అనేటువంటి దాంట్లో అదే హైలైట్ అవుతుంది. ఆ హైలైట్ ఎవరో ఒక గెస్ట్ని పిలిచి దాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది ఒలింపిక్ టార్చ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ప్రపంచ దేశాలకి కిరణాలని పంపించాలి, చీకట్లను తరిమివేసి వెలుగులను అందించాలన్నటువంటి కాన్సెప్ట్తో జ్యోతిని పురాతనమైన హెరా దేవాలయంలో సూర్యకిరణాలతో వెలిగించి టార్చ్ రిలే చేసి చివరికి ప్రధానమైన స్టేడియంకి నిర్వహించే దేశానికి చేరుకుంటుంది. దట్ ఈజ్ ద స్పెషల్. అలాగే ప్రారంభోత్సవము ముగింపోత్సవం, అయితే ఇక్కడ ఒలింపిక్ జ్యోతికి ఒక రికార్డు కూడా రావడం జరిగింది. ఆ రికార్డు ఏమిటంటే 2008లో బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా చైనా వారు ఈ జ్యోతిని ఎవరెస్టు పర్వతంపైకి తీసుకెళ్లడం జరిగింది. ఇది ఒక రికార్డ్, ఫస్ట్ టైం. అది కూడా ఆరకుండా ఆ జ్యోతిని వెలిగించారు. ప్రోపేన్ బ్యూటేన్ గ్యాస్ని మిక్స్ చేసి దాన్ని మండించి 60 కిలోమీటర్స్ పర్ అవర్తో వేగంతో గాలులు వీచినా ఆరకుండా డిజైన్ చేసి పట్టుకెళ్లడం జరిగింది ఎవరెస్ట్ పైకి. దాని తర్వాత 2014లో శీతాకాల ఒలింపిక్స్ జరిగాయి రష్యాలోని సోచీలో. వారేం చేశారంటే ఈ టార్చ్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది అంతరిక్షంలో, ఆ స్పేస్ స్టేషన్కి సోయస్ TMA-11 రాకెట్ ద్వారా పంపించడం జరిగింది. ఒలింపిక్ జ్యోతి సాధించిన 2 రికార్డులు, ఒకటి ఎవరెస్ట్ మీదకి వెళ్ళడం, రెండోది అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం. ఒకరు చైనా వారు ఎవరెస్ట్ మీద తీసుకెళ్తే రష్యా వాళ్ళు అంతరిక్ష కేంద్రానికి పంపించారు. అలా ఈ జ్యోతి రికార్డులు సృష్టించింది. ఓకే, నెక్స్ట్, ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ప్రారంభోత్సవం ఉంటుంది, ముగింపోత్సవం ఉంటుంది. ప్రారంభోత్సవంని ప్రధానమైన స్టేడియంలో నిర్వహిస్తారు, ముగింపోత్సవాన్ని కూడా మోర్ ఓవర్ ఆ ప్రధానమైన స్టేడియంలోనే నిర్వహిస్తారు. ఆ ప్రారంభోత్సవంలో ప్రధానంగా పాల్గొనే అన్ని దేశాలు పరేడ్ నిర్వహిస్తాయి. వారి దేశ జాతీయ పతాకాలని చేతబూని ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలను బట్టి వస్త్రధారణ చేసుకొని వారు స్టేడియం లోపల చుట్టూ ఇలా పరేడ్ నిర్వహించి ప్రేక్షకులకి అభివాదం తెలియజేస్తారు. అలా తెలియజేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2016లో రియో డాజనీరో బ్రెజిల్లో జరిగిన ఒలింపిక్స్, ఆ ఒలింపిక్స్లో 206 దేశాలు పాల్గొన్నాయి, 206 కంట్రీస్. సార్, 206 దేశాలు ఉన్నాయి కదా, మరి ఇలా పరేడ్ నిర్వహించినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు, లాస్ట్ ఎవరు వస్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎంట్రీ ఇన్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ఒలింపిక్స్ అంటే గ్రీస్. ఆల్వేస్ గ్రీస్ అండ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం జరిగినా ముగింపోత్సవం జరిగినా ఫస్ట్ ఎంట్రీ గ్రీస్. అంటే ముగింపోత్సవాన్ని చాలామంది అంతగా పట్టించుకోరు, కానీ ప్రారంభోత్సవం హైలైట్ చేస్తారు. ముగింపోత్సవం ఎందుకంటే ఓడిపోతున్నవారు, గెలిచిన వారు వారి సొంత దేశాలకు వెంటనే పయనమై వెళ్ళిపోతుంటారు, కాబట్టి అప్పుడు తక్కువగా ఉంటారు అథ్లెట్స్, కానీ ప్రారంభోత్సవం హైలైట్ అవుతుంది. ప్రారంభోత్సవంలో ఫస్ట్ ఎంట్రీ ఎవరంటే గ్రీస్. ప్రారంభోత్సవంలో లాస్ట్ ఎంట్రీ ఎవరంటే ఒలింపిక్స్ని ఏ దేశం అయితే నిర్వహిస్తుందో ఆ దేశము చివరగా వస్తుంది. ఇప్పుడు అంటే 2016లో జరిగినటువంటి ఓపెనింగ్ సెరమనీలో గ్రీసు మొదట వస్తే బ్రెజిల్ లాస్ట్లో వచ్చింది. సార్, మరి మధ్యలో ఉన్న దేశాలు ఎలా వస్తాయంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో వరుస క్రమం ప్రకారం వస్తాయి, అదే ఆర్డర్లో వస్తాయి. 2016 ఒలింపిక్స్లో భారతదేశము 98వ స్థానంలో వచ్చింది, 98. ఇండియాలో ఐ ఉంది కదండి, ఐ. అది ప్రారంభోత్సవము ముగింపోత్సవం. ఒలింపిక్స్ జ్యోతి, ఒలింపిక్స్ పతాకం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ఒలింపిక్స్కి సంబంధించినంత వరకు ఒక మస్కట్ విధానం కూడా ఉంది. మస్కట్ విధానం, ఈ మస్కట్ విధానము చాలా కీలకం. ఒక లోగో, ఒక చిహ్నాన్ని తీసుకుంటారు ఒలింపిక్స్కి, మోర్ ఓవర్ యానిమల్స్ని ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి పేరుతో అడవుల్ని నరికివేయడం జరుగుతోంది. దానివలన క్లైమేట్ చేంజెస్, వాతావరణ మార్పులు వచ్చేసి పర్యావరణానికి పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. అందుకే చాలా జంతువులు అంతరించిపోయినాయి. ఆ అంతరించిపోయిన జంతువుల్ని కాపాడడం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం మోర్ ఓవర్ ఏదైనా ఒక జంతువు బొమ్మని మస్కట్గా తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ 1972లో తొలి మస్కట్ని మ్యూనిక్ జర్మనీలో జరిగిన ఒలింపిక్స్లో ఫస్ట్ మస్కట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరు వాల్ది అనేటువంటిది, అదొక సింహము బొమ్మ.
నెక్స్ట్ రీసెంట్గా మనం తీసుకుంటే అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్ళకి జరుగుతున్న ఒలింపిక్స్లో ప్రతిసారి మస్కట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. 2016లో జరిగినటువంటి ఒలింపిక్స్లో బ్రెజిల్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో విసినియస్ అనే ఒలింపిక్స్ మస్కట్స్ని తీసుకున్నారు. విసినియస్ యెల్లో కలర్ క్యాట్, వైల్డ్ క్యాట్ అండ్ అంతరించిపోతున్న జాతి, దానికి విసినియస్ అని పేరు పెట్టారు. రెండవ మస్కట్ కూడా తీసుకున్నారు, అది టామ్, బ్లూ కలర్ క్యాట్, తల నిండా ఆకులతో ఉన్న బ్లూ కలర్ క్యాట్ని టామ్ పేరుతో మస్కట్ తీసుకున్నారు. ఎప్పుడు ఒలింపిక్స్కి రెండు మస్కట్స్ తీసుకుంటారు, ఒకటి ఒలింపిక్స్ కోసం, రెండు పారా ఒలింపిక్స్ కోసం. అంటే ఒలింపిక్స్ ఎక్కడైతే జరుగుతాయో అవి పూర్తయిపోయిన తరువాత అదే వేదిక పైన దివ్యాంగుల కోసం, హ్యాండిక్యాప్స్ కోసం నిర్వహించబడేవి పారా ఒలింపిక్స్ అక్కడే జరుగుతాయి. ఆ పారా ఒలింపిక్స్ కోసం ఒక మస్కట్టు, జనరల్ ఒలింపిక్స్ కోసం ఒక మస్కట్ తీసుకుంటారు. 2021లో, యాక్చువల్గా 20లో జరగాల్సినవి కోవిడ్ వల్ల వాయిదా వేశారని చెప్పాను, 2021 జూలై 23న ప్రారంభమయ్యే 32nd ఒలింపిక్స్ టోక్యోలో జరగనున్నాయి జపాన్లో, ఆ ఒలింపిక్స్కి మస్కట్స్గా మిరైతోవా సోమైటీ అనే రెండు మస్కట్లు తీసుకున్నారు. మిరైతోవా అనేది ఒలింపిక్స్ కోసం, సోమైటీ అనేదేమో పారా ఒలింపిక్స్ కోసం తీసుకున్నారు. మిరైతోవా సోమైటీ ఆర్ ద మస్కట్స్ ఫర్ 2021 టోక్యో ఒలింపిక్స్ 32nd. అయితే ఇంకా మనకి కీలకమైన సమాచారం ఇందులో తీసుకుంటే చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఒలింపిక్స్ని మొట్టమొదటిసారిగా 1936లో జర్మనీలోని మ్యూనిక్లో జరిగిన ఒలింపిక్స్లో తొలిసారిగా టీవీలలో ప్రసారం చేయడం ప్రారంభించారు. అది చాలా ఇంపార్టెంట్. అలాగే 1972లో మ్యూనిక్ జర్మనీలో జరిగిన ఒలింపిక్స్లో టెర్రరిస్టుల దాడి జరిగింది, టెర్రరిస్ట్ అటాక్ జరగడం జరిగింది, కొద్దిమంది అథ్లెట్లు మరణించడం కూడా జరిగింది. అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, చాలా కీలకమైనటువంటి అంశము, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. అయితే పెద్ద క్రీడలని, విశ్వ క్రీడా సంబరంగా పిలిచేటువంటి ఒలింపిక్స్ని నిర్వహిస్తున్నారు, కానీ మంచు పైన ఆడేటువంటి ఐస్ హాకీ కానీ, స్కీయింగ్ కానీ, ఆల్పైన్ స్కీయింగ్ కానీ, క్రాస్ కంట్రీ స్కీయింగ్ కానీ, ఇలా మంచు పైన ఆడేటువంటి క్రీడలని నిర్వహించడం లేదు, వీటి నిరాధరణ గురవుతున్నాయని చెప్పి విమర్శలు రావడంతో IOC 1924లో తొలిసారిగా శీతాకాల ఒలింపిక్స్ పేరుతో ప్రారంభించడం జరిగింది. వింటర్ గేమ్స్ ఆర్ వింటర్ ఒలింపిక్స్ అంటారు, వింటర్ ఒలింపిక్స్. 1924లో ఫ్రాన్స్లోని చమోనిక్స్లో మొదటి గేమ్స్ జరిగినాయి. ఈ వింటర్ ఒలింపిక్స్ కూడా 4 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించబడతాయి. అలాగే ఒలింపిక్స్ జరిగిన 2 ఏళ్లకి వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు 2020లో జరిగితే 2022లో జరగాల్సింది, కానీ ఇప్పుడు 2021లో జరుగుతాయి కాబట్టి మోర్ ఓవర్ 2022-23 అనేది ఫైనలైజ్ చేస్తారు మరి కొద్ది రోజుల్లో. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు భారతదేశము వింటర్ ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా సాధించలేకపోయింది. చాలా ఇంపార్టెంట్ ఇది. 2018లో ప్యాంగ్ చాంగ్ దక్షిణ కొరియాలో ఈ వింటర్ గేమ్స్ జరిగాయి. 2022లో బీజింగ్ చైనాలో జరగనున్నాయి. అలాగే 2021లో సాధారణ ఒలింపిక్స్ టోక్యో జపాన్లో జరగనున్నాయి. 2024లో ప్యారిస్లో జరగనున్నాయి. 2028లో లాస్ ఏంజల్స్ అమెరికాలో జరగనున్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ అనౌన్స్ చేశారు 2028 వరకు. అయితే ఇక్కడ సాధారణంగా ఇంకొక విషయం ఏమిటంటే శీతాకాల ఒలింపిక్స్లో కూడా పారా ఒలింపిక్స్ జరుగుతాయి, వాటిని శీతాకాల పారా ఒలింపిక్స్ అని పిలుస్తారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో వికలాంగుల్లో కూడా క్రీడాకారులు ఉంటారు అన్న కాన్సెప్ట్తో 1960లో తొలిసారిగా ఈ పారా ఒలింపిక్స్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. పారా ఒలింపిక్స్ 1960 నుంచి ప్రారంభమయ్యాయి. తొలి పారా ఒలింపిక్స్ని రోమ్, ఇటలీలోని రోమ్లో 1960లో నిర్వహించబడినవి. అలాగే యువతలో కూడా క్రీడాకారులు ఉంటారు, వారిని సానపట్టి మేలి క్రీడాకారులుగా తయారు చేయడం కోసం కూడా యూత్ ఒలింపిక్స్ని IOC తీసుకొచ్చింది 2010లో. 14 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్రీడాకారులు ఈ యూత్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి అర్హులు, 14-17 ఏజ్ గ్రూప్.
ఇవి యూత్ ఒలింపిక్స్. 2010లో వీటిని సింగపూర్లో మొదటగా నిర్వహిస్తే, 2014లో చైనాలోని నాన్జింగ్లో నిర్వహిస్తే, 2018లో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహిస్తే, 2022లో యూత్ ఒలింపిక్స్ దాకర్ సెనగల్ అనే దేశంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇవి యూత్ ఒలింపిక్స్. యూత్ ఒలింపిక్స్ 4 ఏళ్లకే, సమ్మర్ ఒలింపిక్స్ 4 ఏళ్లకే, వింటర్ ఒలింపిక్స్ 4 ఏళ్లకే ఒకసారి జరుగుతాయి. అలా అయితే యూత్ ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారుడు సాధారణ ఒలింపిక్స్లో పాల్గొనవచ్చు, కానీ సాధారణ ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారుడు యూత్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి లేదు. ఎందుకంటే 14-17 ఏజ్ గ్రూప్ వాడు కాబట్టి. ఇది కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మనకి చాలా ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే, 1980లో రష్యాలోని మాస్కోలో ఒలింపిక్స్ జరిగాయి. ఆ ఒలింపిక్స్లో తొలిసారి అమెరికా పాల్గొనలేదు. ఇమీడియట్గా 1984లో లాస్ ఏంజల్స్ అమెరికాలో ఒలింపిక్స్ జరిగితే, ఆ ఒలింపిక్స్లో మొదటిసారి రష్యా పాల్గొనలేదు. అంతర్యుద్ధం, దాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అంటారు, కోల్డ్ వార్ కారణంగా. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పటి వరకు 31 ఒలింపిక్స్ జరిగాయని మీకు చెప్పాను. ఈ 31 ఒలింపిక్స్లో కూడా స్విట్జర్లాండ్, గ్రీస్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్, 5 దేశాలు, స్విట్జర్లాండ్, గ్రీస్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అండ్ యూకే, ఈ 5 దేశాలు అన్ని ఒలింపిక్స్లో పాల్గొని చరిత్ర సృష్టించాయి. 1896 నుంచి 2016 వరకు, ఇప్పటి వరకు అన్ని జరిగిన ఒలింపిక్స్లో పాల్గొన్న దేశాల సంఖ్య 5. ఆ 5 పేర్లు కూడా స్విట్జర్లాండ్, గ్రీస్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూకే. అమెరికా ఒకసారి పాల్గొనలేదు, రష్యా ఒకసారి పాల్గొనలేదు, అందుకే వాటిని మనం చెప్పుకోవాల్సిన అవసరమేమీ లేదు. అలాగే ఇప్పటి వరకు ఈ ఒలింపిక్స్ని నిర్వహణలో తీసుకుంటే యూరప్ ఖండం అత్యధిక సార్లు నిర్వహించింది, 16 సార్లు నిర్వహించింది. అమెరికా ఖండాలు 7 సార్లు నిర్వహించాయి. దాని తర్వాత మనకు వస్తే అతి పెద్ద ఖండముగా పిలువబడేటువంటి ఆసియా ఖండము ఇప్పటి వరకు ఎన్నిసార్లు నిర్వహించింది సార్ అని అడగవచ్చు. కేవలం 3 సార్లు. అతిపెద్ద ఖండంగా ఉన్న ఆసియా ఇప్పటి వరకు ఒలింపిక్స్ని 3 సార్లు మాత్రమే నిర్వహించింది. 1964లో టోక్యో జపాన్లో, 1988 సియోల్ దక్షిణ కొరియాలో, 2008 బీజింగ్ ఒలింపిక్స్ బీజింగ్ చైనాలో 3 సార్లు నిర్వహించబడినవి. అంటే రేపు క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఆసియా ఖండంలో ఒలింపిక్స్ని నిర్వహించిన తొలి నగరము లేదా తొలి దేశం అని అడిగితే, నగరం అడిగితే టోక్యో పెట్టాలి, దేశం అడిగితే జపాన్ పెట్టాలి. 2వది దక్షిణ కొరియా, 3వది చైనా. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఆసియా ఖండంలో ఒలింపిక్స్ని నిర్వహించని దేశం ఏది అని అడుగుతాడు. ఏ దేశంలో ఆ ఒలింపిక్స్ జరగలేదు ఆసియాలో అని అడగొచ్చు. అందుకే అది గుర్తుపెట్టుకోవాలి. ఇమీడియట్గా మళ్ళీ 2021లో జరగబో ఒలింపిక్స్ మళ్ళీ టోక్యోలో జరుగుతున్నాయి. అంటే ఆసియా ఖండంలో 4వసారి, జపాన్లో రెండవసారి ఆసియా ఖండంలో 4వసారి ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పటివరకు జరిగిన 31 ఒలింపిక్స్లో అత్యధిక సార్లు ఒలింపిక్స్ని నిర్వహించిన దేశం ఏది అంటే అమెరికా. 4 సార్లు నిర్వహించింది, 4 టైమ్స్, 1904, 1932, 1984, 1996, 4 సార్లు నిర్వహించింది. అలాగే అత్యధిక సార్లు ఒలింపిక్స్ని నిర్వహించిన నగరం ఏది, సిటీ, కంట్రీ అయితే అమెరికా 4 టైమ్స్, సిటీ ఏది అని అడిగితే లండన్, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ రాజధాని లండన్ అత్యధికంగా 3 సార్లు ఒలింపిక్స్ నిర్వహించింది. ఇంగ్లాండ్లో ఇప్పటివరకు ఒలింపిక్స్ 3 సార్లు జరిగినాయి, 3 సార్లు లండన్ నిర్వహించింది. 1908, 1948, 2012 ఈ 3 సార్లు లండన్లో నిర్వహించబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది, చాలా కీలకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కమింగ్ టు ఇండియా, భారతదేశం ఒలింపిక్స్లో భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటి అన్న దాని మీద మనం ఫోకస్ చేస్తే, ఫస్ట్ వన్, భారతదేశం తొలిసారిగా 1900 ఒలింపిక్స్లో పాల్గొంది అని చెప్పాను, ప్యారిస్ ఒలింపిక్స్లో. దాని తర్వాత జరిగినటువంటి 1904 ఒలింపిక్స్లో, 1908 ఒలింపిక్స్లో, 1912 ఒలింపిక్స్లో పాల్గొనలేదు.
1916 ఒలింపిక్స్ రద్దు చేయబడినవి. మళ్ళీ 1920 నుంచి రెగ్యులర్గా ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి పాల్గొంటుంది. 1920 ఆంట్వెర్ప్ బెల్జియం ఒలింపిక్స్ నుంచి కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇంకా కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఇప్పటి వరకు భారతదేశం ఒలింపిక్స్లో సాధించిన పతకాలు ఎన్ని, హౌ మెనీ మెడల్స్ అని అడిగితే 28 మెడల్స్ మాత్రమే. 28 మెడల్స్, అందులో 9 స్వర్ణ పతకాలు, 9 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 7 రజత పతకాలు, 12 కాంస్య పతకాలు, 12 కంచు పతకాలు సాధించింది. మొత్తం 28 మెడల్స్ సాధించింది. అయితే స్వతంత్ర భారతదేశంలో ఇండివిజువల్ పతకం సాధించిన తొలి అథ్లెట్ ఎవరు ఒలింపిక్స్లో అని అడిగితే కసాబా జాదవ్. చాలా ఇంపార్టెంట్, కసాబా జాదవ్ రెజ్లింగ్లో 54 కేజీల విభాగంలో కేటగిరీలో ఈయన కాంస్య పతకాన్ని 3వ స్థానం పొందడం జరిగింది. కసాబా జాదవ్, ఖచ్చితంగా పేరు అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ మెడల్, హాకీలో అప్పటికే మనకి స్వర్ణాలు వచ్చినాయి కానీ ఇండివిజువల్ మెడల్ స్వతంత్రం తర్వాత సాధించినది కసాబా జాదవ్, 54 కేజీల కేటగిరీ, రెజ్లింగ్లో కాంస్య పతకం. అలాగే ఇక్కడ నుంచి మనం ముందుకు వెళితే మనకి స్వర్ణ పతకాలు 9 ఉన్నాయని చెప్పాను, అందులో 8 స్వర్ణాలు హాకీలో వచ్చాయి. 1 మాత్రమే వ్యక్తిగత స్వర్ణ పతకం ఉంది. భారతదేశము సాధించిన వ్యక్తిగత స్వర్ణ పతకాలు ఎన్ని ఒలింపిక్స్లు అంటే కేవలం 1, అది ఎవరు సాధించారంటే అభినవ్ బింద్రా. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో 2008 ఒలింపిక్స్లో భారతదేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని అందించడం జరిగింది అభినవ్ బింద్రా షూటర్. అంతకంటే ముందు హాకీలో 8 వచ్చినాయి, ఇండివిజువల్ గేమ్ కాదు అది, అందుకే ఫస్ట్ ఇండివిజువల్. మనకి ఒక ఇండివిజువల్ గోల్డ్ మెడల్ సాధించడానికి 108 సంవత్సరాల సమయం పట్టింది, 1900 నుంచి 2008 వరకు. అంటే 108 సంవత్సరాల గ్యాప్లో ఒక ఇండివిజువల్ గోల్డ్ మెడల్ సాధించాం. నెక్స్ట్, అత్యధిక పతకాలు సాధించిన క్రీడ భారతదేశంలో హాకీ, 8 స్వర్ణాలు, 1 రజతము, 2 కాంస్యాలు, మొత్తం 11 పతకాలు సాధించి టాప్లో ఉంది హాకీ. 2వ స్థానంలో ఉంది షూటింగ్, 1 స్వర్ణము, 2 రజతాలు, 1 కాంస్యము, 4 పతకాలతో షూటింగ్ 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు 2016 రియో ఒలింపిక్స్, రియో ఒలింపిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఏమిటి భారతదేశ పరిస్థితి ఏమిటి అంటే, రియో ఒలింపిక్స్లో భారతదేశం నుంచి 117 మంది పాల్గొన్నారు. 117 అథ్లెట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్. వీరికి ఒక స్పాన్సరర్ కూడా ఉన్నారు, అమూల్ అండి, ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్, అమూల్ కంపెనీ. అయితే ఈ 117 మంది వెళ్ళి భారత్కి అందించిన పతకాలు ఎన్ని అంటే, ఓన్లీ 2 మెడల్స్, 2 పతకాలు అందించారు. 0 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్, 1 రజత పతకము, 1 కాంస్య పతకము మాత్రమే వచ్చింది, 2 పతకాలు, స్వర్ణము రాలేదు. మనం 67వ స్థానంలో ఉన్నాం పతకాల పట్టికలో, 67వ ర్యాంకు పొందింది భారతదేశం. అలా భారతదేశము కేవలం 2 పతకాలు మాత్రమే సాధించింది. అందులో 2016 ఒలింపిక్స్లో భారత్కి తొలి పతకాన్ని అందించిన క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి ఎవరంటే, సాక్షి మాలిక్ రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని సాధించడం జరిగింది. 2వ పతకాన్ని అందించినది ఎవరంటే, పివి సింధు, పూసర్ల వెంకట సింధు. బ్యాడ్మింటన్లో ఈమె రజత పతకాన్ని సాధించడం జరిగింది. ఇక్కడ అంశం ఏమిటంటే, ఒలింపిక్స్ 2016 భారత్ సాధించిన పతకాలు సంఖ్య 2, 2 ఇద్దరు ఆడపిల్లలు తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అంటారు దాన్ని. పివి సింధు స్వర్ణ పతకం సాధించేది. ఫైనల్లో పివి సింధు స్పెయిన్కి చెందినటువంటి కరోలినా మారిన్ చేతిలో ఓడిపోవడంతో ఆమె రజత పతకాన్ని పొందడం జరిగింది. ఆమె కనుక గెలిచి ఉండుంటే ఫైనల్లో స్వర్ణ పతకం సాధించిన ఫస్ట్ మహిళ, స్వర్ణ పతకం బ్యాడ్మింటన్లో సాధించిన తొలి క్రీడాకారిణి, క్రీడాకారుడు, ఇండివిజువల్ గోల్డ్ సాధించిన 2వ వ్యక్తిగా రికార్డు సృష్టించేది పివి సింధు. కానీ బ్యాడ్ లక్ సాధించలేకపోయింది, ఓన్లీ రజతంతో సెట్ అవ్వడం జరిగింది. పివి సింధు, పూసర్ల వెంకట సింధు, వారి అమ్మ నాన్న ఇద్దరూ కూడా వాలీబాల్ ప్లేయర్స్ అండి.
పి విజయ అండ్ పివి రమేష్ వాళ్ళ నాన్నగారి పేరు. ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, సాక్షి మాలిక్ కోచ్ ఈశ్వర్ దహియా. వీరి సంరక్షణలో, వీరి ట్రైనింగ్లో అత్యద్భుతంగా వీరు ప్రదర్శన చేశారు. ఇది భారతదేశంలో, భారతదేశం ఒలింపిక్స్లో సాధించినటువంటి ఘనత. అలా ట్రిపుల్ ట్రిపుల్ ఒలింపిక్స్లో ట్రిపుల్ ట్రిపుల్ సాధించిన క్రీడాకారుడు ఎవరంటే ఉసేన్ బోల్ట్, జమైకన్ స్ప్రింటర్. ట్రిపుల్ ట్రిపుల్ అంటే మూడు ఒలింపిక్స్లో మూడు ఈవెంట్స్, మూడు స్వర్ణాలు అంటే ఏమీ లేదండి. 2016, 2012, 2008 మూడు ఒలింపిక్స్. 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, మూడు ఈవెంట్స్. అందులో స్వర్ణము, అందులో స్వర్ణం, అందులో స్వర్ణం. మూడు ఒలింపిక్స్లో మూడు ఈవెంట్స్లో 9 స్వర్ణాలు సాధించాడు. అలా ట్రిపుల్ ట్రిపుల్ సాధించిన క్రీడాకారుడు హైలైట్స్ జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్. ఇవి ఒలింపిక్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్టాటిక్ జీకే. ఈ స్టాటిక్ జీకే మాత్రం ఖచ్చితంగా మనకి క్వశ్చన్ రూపంలో అడగడానికి అవకాశం అయితే ఉంది. భవిష్యత్తులో 2021 టోక్యోలో, 2024 ప్యారిస్లో, 2028 లాస్ ఏంజల్స్లో ఈ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, యు షుడ్ ఫోకస్. థ్యాంక్ యూ.